फ्रेंड्स बिर्यानी कावाले हनुमकोंडा नईम नगर मूड चिंता उ दिलकुश दम बिर्यानी ना रेस्टारेंट की वच्ची टेस्ट चेयंडी। हाई फ्रेंड्स वेलकम टू चप्पावन बोड़ा इवाल्टि स्पेशल 5 केजी चिकेन दम बिर्यानी। फ्रेंड्स ये चिकेन बिर्यानी नी पक्का मेजरमेंट्स तो चेप्तुन्ना जस्ट ये वीडियो नी पूर्तिगा चूसी ये वीडियो डिस्क्रिप्शन लो इस्तुन्ना इंग्रीडियंट्स नी नेनु चेप्तुन्ना मूडु लेयर प्रोसेस तो బిర్యానీని చేయండి। రియల్లీ నేను ఇప్పుడు చేస్తున్న బిర్యానీ టేస్ట్ తోనే మీరు మీ ఇంట్లో చేసుకుంటారు నాది గ్యారెంటీ। ఇంకా ఆలస్యం చేయకుండా బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం। ముందుగా ఒక గిన్నెలో ఓ 4 kg వరకు శుభ్రంగా క్లీన్ చేసి ఒక బడ్లో 8 భాగాలుగా కట్ చేసుకున్న చికెన్ ని తీసుకొని ఈ చికెన్ మీద నుండి మీ టేస్ట్ కి తగినంత బిగ్ salt ఏ చల్లేసుకోండి। అంటే 125 grams వరకు ఈ salt ని వేసిన తర్వాత ఓ 25 grams పసుపు చల్లేసుకొని एग्जाक्ट 100 ग्राम्स वरकु काश्मीरी रेड चिल्ली पाउडर नी याड चेसी वो 100 ml लेमन वाटर नी पिंडेसुकोवाली। लेमन जूस नी वेसिन तर्वात वो 50 ग्राम्स वरकु ग्रीन चिल्लीस पेस्ट नी याड चेसुकोनी वो 100 ग्राम्स वरकु प्यूर देसी घी वेसुकोंडी। फ्रेंड्स ई घी नी मीरु आनियन्स फ्राई चेसुकुन्न आयिल लो वेसी हीट चेसुकोनी कूडा वेसुकोवच्चु। घी वेसुकुन्न तर्वात वो 350 ग्राम्स वरकु जिंजर गार्लिक पेस्ट नी याड चेसुकोनी वो 100 ml वेजिटेबल आयिल नी कूडा चल्लेसुकोनी वो 60 ग्राम्स वरकु पुदीना आकुलु चल्लेसी मल्ली वो 60 ग्राम्स वरकु कोत्तिमीर आकुलु कूडा याड चेसुकोनी नेम्मदिगा अंटे स्पीड स्पीड गा काकुंडा नेम्मदिगाने मी हैंड तोने मसाज चेस्तुन्नट्टुगा నెమ్మదిగా ఓ 5 నిమిషాల పాటు కలుపుకొని ఓ గంట పాటు రెస్ట్ చేయండి। ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ మ్యారినేషన్ ప్రాసెస్। ఈ మొదటి బిర్యానీ మ్యారినేషన్ లో ఎట్టి పరిస్థితుల్లో పెరుగుతో పాటు ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా పౌడర్ బిర్యానీ మసాలా పౌడర్ ఏవి కూడా వేయొద్దు అని గుర్తుంచుకోండి। ఒకవేళ మీరు అన్ని గరం మసాలాలు వేసి బిర్యానీ మ్యారినేషన్ చేస్తే ప్రాసెస్ మొత్తం చేదవుతుంది అని గుర్తుపెట్టుకోండి। అందుకని ఇలా నేను ఇప్పటివరకు వేసిన మసాలాలు మాత్రమే వేసి మ్యారినేషన్ చేసుకోండి చాలు। ఇంకా ఈ మసాలాలు మీకు కన్ఫ్యూజన్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో చాలా క్లారిటీగా చాలా చాలా క్లారిటీగానే ఇంగ్రీడియన్స్ లిస్ట్ తో రాస్తాను అక్కడి నుండి చూసి ప్రిపేర్ చేసుకోండి। ఓ 5 నిమిషాల పాటు బిర్యానీని కలిపి ఓ గంట పాటు రెస్ట్ చేసుకున్నాక మ్యారినేషన్ ప్రాసెస్ మీద నుండి ఎగ్జాక్ట్ గా ఓ 35 గ్రామ్స్ ధనియా పౌడర్ వేసుకొని ఓ 30 గ్రామ్స్ వరకు బిర్యానీ కచ్చా మసాలా ఓ 25 గ్రామ్స్ బిర్యానీ బ్లాక్ మసాలా వేసుకోండి। బిర్యానీ మసాలా వేసిన తర్వాత ఓ 4 స్టార్ అనేస్ ఓ టేబుల్ స్పూన్ల లవంగాలు యాడ్ చేసి ఓ 4 హోల్ దాల్చిన చెక్క వేసుకొని ఓ టేబుల్ స్పూన్ల సాహి జీరా యాడ్ చేసి దాదాపు మళ్ళీ ఓ 5-6 నిమిషాల పాటు మ్యారినేషన్ చేసి ఓ 30 మినిట్స్ పాటు రెస్ట్ చేయండి। ఇది సెకండ్ మ్యారినేషన్ ప్రాసెస్। ఈ బిర్యానీలో దాల్చిన చెక్కని పౌడర్ చేసి వేయకండి। బిర్యానీ బగురుగా అవుతుంది ఇలా హోల్ దాల్చిన చెక్కని వేసుకోండి। ఓ 5-6 నిమిషాల పాటు బిర్యానీ మసాలాని కలుపుకొని మళ్ళీ ఓ 30 మినిట్స్ పాటు రెస్ట్ చేయండి। దాదాపు 30 నిమిషాల పాటు రెస్ట్ చేసుకున్న తర్వాత ఓ 400 గ్రామ్స్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ ని చల్లేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు కలిపి మళ్ళీ ఓ 5 నిమిషాల పాటు రెస్ట్ చేయండి। బ్రౌన్ ఆనియన్స్ వేసి ఓ 5 నిమిషాల పాటు రెస్ట్ చేసి ఎగ్జాక్ట్ గా 1 kg వరకు పెరుగు యాడ్ చేసుకోండి। ఈ పెరుగు మీద నుండి మనం బిర్యానీ రైస్ బాయిల్ చేయడానికి సిద్ధం చేసుకున్న హాట్ వాటర్ ని ఈ చికెన్ పెరుగు మిశ్రమం మీద నుండి తప్పకుండా వేసి ఓ 2 నిమిషాల పాటు కలుపుకోండి। ఫ్రెండ్స్ బిర్యానీ మాడకుండా ముక్కలు పర్ఫెక్ట్ గా కుక్ అవ్వాలి అంటే ఈ హాట్ వాటర్ ఖచ్చితంగా వేయాలి। అప్పుడే ఈ హండి నుండి బిర్యానీ టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు సమానంగా ముక్కల్ని హండి అడుగు భాగంలో పరుచుకోండి। ఫ్రెండ్స్ ఇప్పుడు బిర్యానీ రైస్ బాయిల్ చేసుకునే వాటర్ లో వేసే మసాలాల గురించి చెప్తాను। మనం ఎప్పుడైనా సరే బిర్యానీ కోసం బాయిల్ చేసుకునే వాటర్ సలసల మరగాలి అప్పుడే మసాలాలు వేసుకోవాలి। వాటర్ చల్లగా ఉన్నప్పుడు మసాలాలు వేస్తే బిర్యానీ రైస్ ఉడికిన తర్వాత రైస్ పర్ఫెక్ట్ గా వైట్ కలర్ లో రాకుండా బ్రౌన్ కలర్ లో వచ్చే ఛాన్స్ ఉంది। అందుకని సలసల మరుగుతున్న వాటర్ లోనే మసాలాలు వేసుకోవాలి। మొదటగా ఈ హాట్ వాటర్ లో ఓ 7-8 మరాఠీ ముగ్గ వేసుకొని ఓ 10 స్టార్ ఫ్లవర్ వేసి ఓ టేబుల్ స్పూన్ల జాయిఫల్ చల్లేసుకొని ఓ 4 దాల్చిన చెక్క వేసుకొని ఓ టేబుల్ స్పూన్ల లవంగాలు యాడ్ చేసి ఓ టేబుల్ స్పూన్ల బ్లాక్ పెప్పర్ వేసుకొని ఓ 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ చిల్లీస్ పేస్ట్ యాడ్ చేసి కొద్దిగా పుదీనా ఆకులు కొద్దిగా కొత్తిమీర ఆకులు చల్లేసుకొని ఓ 3 టేబుల్ స్పూన్ల హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని ఓ 2 టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ ని చల్లేసి ఓ 50 ml వెజిటబుల్ ఆయిల్ యాడ్ చేసుకొని కాసేపు కలిపి ఈ హాట్ వాటర్ ని ఓ 15 నిమిషాల పాటు మరిగించుకోండి।
ఫ్రెండ్స్ సారీ ఫర్ దట్ నేను సాల్ట్ వేసిన క్లిప్ స్టవ్ ఓవర్ హీట్ వలన నా కెమెరా నుండి మిస్ అయ్యింది అందుకని క్లిప్ చూపెట్టలేకపోతున్నా జస్ట్ మీ టేస్ట్ కి తగినంత సాల్ట్ ని కూడా ఇదే టైం లో యాడ్ చేసుకోండి దాదాపు 15 నిమిషాల తర్వాత హాట్ వాటర్ నుండి ఈ స్పైసెస్ మిశ్రమం మొత్తం బయటికి తీసేసి డస్ట్ బిన్ లో పడేయండి ఎందుకంటే 15 నిమిషాల్లో బాగా మరగడం వలన వాటర్ ఆల్్రెడీ మసాలాలో ఉన్న ఫ్లేవర్ ని పిల్చేసుకుంటుంది ఇప్పుడు ఇది ఒక చెత్త మాత్రమే మనం బిర్యానీని సర్వ్ చేసుకొని తింటున్నప్పుడు డిస్టర్బెన్ గా ఉంటుంది అందుకని తీసేయండి ఇప్పుడు ఫ్రెండ్స్ దమ్ బిర్యానీలో ఒక అద్భుతమైన ఎవరికి తెలియని మా రెస్టారెంట్ లో ఉండే సీక్రెట్ చెప్తాను ఈ సీక్రెట్ నచ్చితే మీ వంతుగా ఒక లైక్ వేయండి చాలా మంది రెస్టారెంట్స్ లో హోమ్ మేడ్ లో కుంకుమ పువ్వుని పాలలో వాటర్ లో కలిపి బిర్యానీలో వేస్తారు కానీ వాటికంటే దాదాపు 100 రెట్లు గుమగుమలాడిపోయే వాసనతో బిర్యానీని చేయొచ్చు అది మీకు తెలుసా మనం బిర్యానీ రైస్ కోసం అన్ని రకాల హోల్ బిర్యానీ మసాలాలు వేసి మరగబెట్టిన హాట్ వాటర్ ని కుంకుమ పువ్వుతో కలిపి వేస్తే అదిరిపోయే టేస్ట్ వాసన వస్తుందని ఈ కుంకుమ పువ్వు కలిపిన హాట్ వాటర్ ని 5-6 నిమిషాల పాటు కలిపి మనం ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియన్స్ వేసి మ్యారినేషన్ చేసిన చికెన్ ముక్కల మీద నుండి వేసుకొని బాగా కలిపి లేయర్ వైస్ గా రైస్ ని మొత్తం హండి నుంచి తీసేయండి చివర్లో రైస్ మీద నుండి కూడా స్ప్రే చేసి దమ్ చేయండి ఫ్రెండ్స్ ఈ బిర్యానీ మీకు కూడా కావాలంటే హన్మకొండ నయీం నగర్ మూడు చింతాల్లో ఉన్న దిల్కుస్ దమ్ బిర్యానీ నా రెస్టారెంట్ కి వచ్చి టేస్ట్ చేయండి 5 కిలోల బిర్యానీ బాస్మతి రైస్ ని శుభ్రంగా 4 సార్లు కడిగి 1 గంట పాటు నానబెట్టుకున్న రైస్ హాట్ వాటర్ లో వేసుకొని మరిగించుకోండి 10 టు 15 మినిట్స్ అంటే దాదాపు 70% టు 90% వరకు ఉడుకుతూ ఉంటుంది అప్పుడు మొదటగా 70% ఉడికిన రైస్ ని 90% వరకు బిర్యానీ లేయర్ వైస్ గా బిర్యానీ మ్యారినేషన్ ప్రాసెస్ మీద నుండి చల్లేసుకోండి దాదాపు మొత్తం లేయర్ వైస్ గా తీసేసిన తర్వాత మొదటగా కొద్దిగా రైస్ మీద నుండి ఫ్రైడ్ ఆనియన్స్ ని చల్లేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా కాజు యాడ్ చేసుకోండి ఈ కాజు మీ ఆప్షనల్ కాజు వేసిన తర్వాత కొద్దిగా సాహి జీరా కొద్ది కొద్దిగా పుదీనా ఆకులు చల్లేసుకోండి ఫ్రెండ్స్ ఈ పుదీనా ఆకుల్ని మనం సెకండ్ లేయర్ వైస్ గా వేస్తే ఇప్పుడు అవసరం లేదు పుదీనా కొత్తిమీర చల్లేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ హై ఫ్లేమ్ లో 8 నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో 7 నిమిషాల పాటు దమ్ చేసుకోండి దాదాపు ఈ దమ్ టైమింగ్ వచ్చేసి 15 నిమిషాల పాటు అంటే 15 నిమిషాల్లోనే స్టీమ్ బయటికి పలగొట్టుకొని రావాలి అప్పటి వరకు వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఓ 30 మినిట్స్ పాటు రెస్ట్ చేయండి తర్వాత 30 నిమిషాల తర్వాతనే మూత తీసేసి సర్వ్ చేసుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా బాగా పర్ఫెక్ట్ గా ముక్కలు కుక్ అయిపోయి ఉన్నాయి ఎక్కడ కూడా మాడిపోలేదు చాలా బాగా రైస్ విడివిడిగా ఉడికేసింది వన్ ఆఫ్ ది బెస్ట్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ బై ద వే ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక్క లైక్ వేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ అని యాక్టివ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది ఈ బెల్ ఐకాన్ ని ఆల్ అని యాక్టివ్ చేయడం మర్చిపోయారు అందువల్లనే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం లేదు ఒకసారి ఈ బెల్ ఐకాన్ ని చెక్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థాంక్యూ ఫర్ వాచింగ్ చెప్ పవన్ బోడా చేయండి ఫ్రెండ్స్ ఈ బిర్యానీ మీకు కూడా కావాలంటే హన్మకొండ నయీం నగర్ మూడు చింతాల్లో ఉన్న దిల్కుస్ దమ్ బిర్యానీ నా రెస్టారెంట్ కి వచ్చి టేస్ట్ చేయండి